వచ్చే నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే, చెత కూడవు లేవే ఇరు జగములు వేరే. ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. దరి చేరని దూరం మన కలయిక తీరం, ముని మాకుల చందం మన ఇరువురి పయనం. ఈ కలయిక ఎప్పుడు తెలవారే కలలే, కలగలవాలన్నా జత కుదరదు కూడా తప్పు చేయలేదు. ఇవన్నీ కూడా మమ్మీ నాతో బలవంతంగా రాయించినవే. కానీ ఈసారి ఎవరూ చెప్పకుండానే నేనే తప్పు ఒప్పుకుంటున్నాను. అవునమ్మా, నేను తప్పు చేశాను. అందరూ బాగుండాలని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుని తప్పు చేశానమ్మా. అంజలి మేలు కోరి ఏజెని పెళ్లి చేసుకుని తప్పు చేశాను. నాన్న మేలు కోరి విక్రమ్ కి సాయం చేసి ఇంకో తప్పు చేశాను. ఈ నిజం దాచిపెట్టి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి అంతా నా భుజాల మీద వేసుకొని అన్నీ చేయగలననే అహంకారంతో ఏమీ చేయలేక చివరికి రెండు కుటుంబాలను మనశ్శాంతి లేకుండా చేశాను. నేను తప్పు చేశానమ్మా, తప్పే చేశాను. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. తప్పు నీది కాదు, నాది. అవునక్క, తప్పు నీది కాదు, నాది. నువ్వే తప్పు చేయలేదు. నువ్వేం చెప్పినా నా మంచి కోసమే చెప్తావు, నువ్వేం చేసినా నా మంచి కోసమే చేస్తావని ఆలోచించకుండా తప్పు చేశాను. నువ్వు ఏ పనైతే నన్ను చేయొద్దని పదే పదే నన్ను హెచ్చరించావు, ఆ మాటను లెక్క చేయకుండా తప్పు చేశానక్క. వద్దన్నా వినకుండా ఆ పత్రితో మాట్లాడి తప్పు చేశాను. నువ్వు కాదంటున్నా పట్టించుకోకుండా అతన్ని కలిసి తప్పు చేశాను. చివరికి నేను నీకు ఎదురు మాట్లాడాను, నిన్ను ఎదిరించి మాట్లాడాను, నిన్ను చీకొట్టాను, నిన్ను అవమానించాను. ఆఖరికి నీకు తెలియకుండా పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డాను. నేను ఇన్ని తప్పులు చేసినా నువ్వు నన్ను క్షమిస్తూనే ఉన్నావు.
చివరికి నా ప్రాణాలు కూడా కాపాడావు. నీ రుణం నేను ఎలా తీర్చుకోగలనక్క? నువ్వు నా కక్కువి కాదు. ఊరుకో అంజలి, ఏడవకు. ఇప్పుడు నాకెంత హాయిగా ఉందో తెలుసా? మళ్ళీ నా పాత అంజలిని చూస్తున్నట్టుంది. నా గుండెల మీద భారం దించేసినట్టుంది. ఐమ్ సారీ అక్క, ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టను, నువ్వు చెప్పినట్టే వింటాను. సర్లే అంజలి, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు నువ్వు నిజం తెలుసుకున్నా అంతే చాలు. నాన్న అప్పు ఎలా తీరుస్తావక్క? తీర్చాలి, ఎలాగైనా తీర్చాలి. అయ్యా బాబు, ఇక్కడ భోజనం చాలా బాగుంటుంది బాబు, తిను బాబు, భోజనం బాగుంటుంది బాబు. రా బాబు, తిందు గాని బాబు. ఉదయ్ రండి సార్, వేడివేడి బిర్యానీ. రండి బాబు, 30 రూపాయలకే భోజనం బాబు. రండి బాబు, 30 రూపాయలే బాబు. బాబు రండి బాబు. ఏమద్దు బాబు. బాబు 30 రూపాయలకే భోజనం బాబు, బాగుంటుంది బాబు. రండి బాబు. బాబు మీ కడుపు నిండితే మా కడుపు నిండినట్టే బాబు. బాబు రండి బాబు. బాబు మా దగ్గర భోంచండి బాబు. ఫుల్ మీల్స్ 30 రూపాయలే బాబు. రండి బాబు, మీ కడుపు నిండితే మా కడుపు నిండినట్టే బాబు. మాట అయితే ఇచ్చాను, కానీ అప్పు ఎలా కట్టాలి? ఎక్కడి నుంచో తెచ్చి కట్టాలి? ఏమీ అర్థం కావడం లేదు. ఎలా, ఏదైనా ఒక్క దారి చూపించు దేవుడా. మీలో కుక్కోటీశ్వరులు ఎవరు? వంటల పోటీలో గెలుపొందిన వారికి 10 లక్షల బహుమానం. ఓ మై ప్రభాస్, 10 లక్షల! అమ్మా, దేవుడే దారి చూపించాడు. మా నాన్న అప్పు మొత్తం తీర్చేయచ్చు. 10 లక్షల మిగితే గ్యారంటీకి ఇస్తామా? మాది మోసం చేసే కంపెనీ కాదు. ఉండు, ఒక నిమిషం ఉండు. ఇక్కడ వంట, ఎక్కడ వంట సామాన్లు, ఎక్కడ పొయ్యి, ఎక్కడ అవన్నీ, ఎక్కడ? ఎవరమ్మా నువ్వు? నేను అద్భుతంగా వంట చేస్తాను. అది నేను చెప్పాలా? అసలు నేనెవరో తెలుసా? అది నువ్వు చెప్పాలా? వంటల పోటీ ఇప్పుడు కదా? ఇప్పుడే చేస్తే ఎల్లుండికి పాసిపోద్ది. అదేంటి పోటీ? ఎల్లుండి కాబట్టి. ఓ, అయితే పేరు నమోదు చేసుకోవచ్చా? పేరు, ఊరు, శ్రీవారు, ఎక్కడి వారు అన్ని రాయండి. మీ పేరు? నా పేరు దద్దోజనం. అదేం పేరు? మా వాసు స్టాఫ్ లో అందరికి ఇలాంటి నిక్ నేమ్స్ పెడతారు. నేను ఎందుకు పనికిరానని ఆయన ప్రగాఢ విశ్వాసం. అవునా? ఆయన ఒకప్పుడు పెద్ద చెప్పు, ఇప్పుడు 5-star హోటల్ చైర్మన్. మీరు సోదెక్కువ పని తక్కువ చేస్తారా?
పేరు నమోదు చేసుకోమన్నారు కానీ ఇప్పటి వరకు నాకు అప్లికేషన్ ఫామ్ ఇవ్వలేదు. ఓహోహో, ఇవ్వలేదా? కూర కలపాలంటే గరిట కావాలి కదా, చేత్తో కలపలేం కదా. అవును, అప్లికేషన్ నింపాలంటే పెన్ను కావాలి కదా, వేలితో రాయలేం కదా. పెన్ను కావాలని డైరెక్ట్ గా నన్నే అడగచ్చు కదా. సెంటిమెంట్ పెన్ను, ఇంకు పెన్ను, ఇది మా తాతగారి పెన్ను. బతితో ఒత్తి రాయకు, ఇరిగిపోద్ది. అలాగే మీ తాతగారి పెన్ను మా తాతగారి పెన్ను లాగే చేసుకుంటాను. సారీ అండి, సారీ 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 పాపమ్మా. పాపు ఇక్కడ సంతకం చేసావు, లోపల ఉప్మా కాడికి నేను ఇస్తాను. ఉప్మా కాడ? ఎవరతను? నేను దద్దోజనం, వాడు నా అసిస్టెంట్ ఉప్మా కాడు. నువ్వు ముందు సంతకం పెట్టమ్మా. అమ్మా, అది మా తాతగారి పెన్నమ్మా, జాగ్రత్త అమ్మా. సారీ అండి, సారీ 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 సారీ. ఒత్తి ఒత్తి రాయొద్దన్నాను కదమ్మా. పోటీకి వచ్చేటప్పుడు నేను ఒక కొత్త పత్తి పెన్ తీసుకొస్తానండి. వద్దమ్మా, వద్దు. ఎల్లుండి దాకా ఏది రాయకుండా ఉండలేం కదమ్మా. నేను తెప్పించుకుంటానమ్మా, ఇక నువ్వు వెళ్ళు తల్లి, నువ్వు వెళ్ళు. నిన్ను సెలెక్ట్ చేసింది లేంది, ఫోన్లో తెలియజేస్తాను. థ్యాంక్స్ అండి. షో మిస్టర్ దర్శనం. చెప్పమ్మా. పోటీలో గెలిస్తే 10 లక్షలు గ్యారంటీగా ఇస్తారు కదండి. 100% ఇస్తారమ్మా. అమ్మయ్యా, అయితే వస్తాను, బాయ్. ఎలాగైనా వంటల పోటీలో గెలవాలి, 10 లక్షల ప్రైజ్ మనీ సంపాదించాలి, నాన్న అప్పు తీర్చాలి. ఏ ముసడా, నీకెప్పుడు చెప్పా దుకాణం కట్టే అని? నేను ఇక్కడ ఉండగా నీ దగ్గరికి ఎవరు రారు? అనవసరం నా బేరాలు చెడగొట్టుకో. మీరు రండి సార్, వేడివేడి బిర్యానీ రెడీగా ఉంది. ఇలా అందరినీ బతిమాడే బదులు నువ్వు నీ పిల్లలు అడుక్కుంటే 4 రూపాయలు వస్తాయి. వెళ్ళకండి.
బాబు మీకెందుకు బాబు ఈ పనులు? బాబు మీరు అలా చూస్తూ ఉండండి. అమ్మా సాంబార్ రైస్ అమ్మా. హలో రే, మర్రిచెట్టు సెంటర్ దగ్గరికి తొందర. ఏంటి బండి దగ్గర ఇంతమంది జనాలు ఉన్నారు? భీమవరంలో మనకు తెలియని బండా, మనం తినని తిండా? అంత స్పెషల్ అంటే చూద్దాం. బాబాయ్ నాకు ఒక ప్లేట్ ఇవ్వండి. ఆకులే మిగిలాయమ్మా, ఫుడ్ అయిపోయింది. అప్పుడేనా, కొంచెం ఎక్కువ చేయొచ్చు కదా. జనాలు ఇలా ఎగబడుతున్నారంటే టేస్ట్ అదిరిపోయి ఉంటుంది. ఆ సీక్రెట్ ఏంటో నాకు చెప్పవా, నేను రాసుకుంటాను. చెప్పలేనమ్మా, చూపిస్తాను. అదిగో ఆ బాబేనమ్మా, మా కళ్ళల్లో ఆనందానికి, వీళ్ళందరి కడుపులో నిండడానికి ఆ బాబే. సరే వెళ్ళి ఆయన్ని అడుగుతాను. హలో సార్, హలో సార్, మాస్టరు, హలో సార్. తెలుసు, తిట్టడానికో కొట్టడానికో నువ్వు నా వెంట ఎందుకు పడ్డావు? అడుగుదామని. ఏమని? ఆ పెద్దవాళ్ళ కళ్ళల్లో సంతోషం ఎలా నింపారా అని. తాలింపేసి. ఫోన్ ఉందా? బ్యాలెన్స్ లేదు. రీఛార్జ్ చేస్తారా? చార్జింగ్ లేదు. సరే ఇంటికి వెళ్దామా? కార్ లేదు. మరిది? అది కదలలేదు. నీలాగే పనికిరాదు. అదే మనం ఇప్పుడు ఎలా వెళ్ళబోతున్నాం? వెళ్తున్నాం కాదు, నీ దారిని వెళ్ళు, నా దారిని వెళ్తాను.
ఇద్దరం వెళ్లాల్సింది ఒకే చోటు కాయినప్పుడు కలిసి వెళ్ళొచ్చు కదా. మన దారులు వేరు కాబట్టి. నాది పూలదారి, నీది ముళ్ళదారి. నీ దారిలోకి నేనొచ్చినా, నా దారిలోకి నువ్వొచ్చినా, నాకు మిగిలేదు గోదారి కాబట్టి నీ దారి నువ్వు చూసుకో. నా దారినే నేను వెళ్తే మీ పరిస్థితి ఏంటా అని ఆలోచించి జాలితో మానవత్వంతో ఇక్కడున్నాను. నువ్వు ఉన్నావు కాబట్టే నా మీద నేను జాలిపడాలి. చూపించిన మానవత్వం చాలు, ఇక బయలుదేరు. బాగా ఆలోచించుకోండి. ఇవాళ బస్సులు బంద్, క్యాబ్లు స్ట్రైకు, మీ ఫోను ఆఫ్. ఇన్ని కష్టాల మధ్య మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోమంటారా?